నమస్తే, తెలుగు వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. కేసావరంలో జనసేన సేవక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో వాటర్ ప్యూరిఫైడ్ మిషన్ను 30 మంది విద్యార్థులకు యూనిఫారాలు అందజేశారు. శివాలయంలో పూజలు జరిపారు. ఫౌండేషన్ సభ్యులు వర్రి రమేష్, నాని దుర్గారావు, చెన్న సత్యబాబు, మీసాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జరుగుతున్నది. అలాగే దాని తర్వాత వివిధ యాక్సిడెంట్ మరియు పర్లేదే, మొత్తం మట్టేసండి, మట్టేసి నీరా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా కానూరు సూర్యాలయంలో పూజలు జరిపారు. ఈ సందర్భంగా కేకును కోశారు. పేద కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులను అందజేశారు. ర్యాలీగా బయలుదేరి పాలంగి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంగిరెడ్డి ప్రసాద్, బండారు నవీన్, నాగేంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో మాట్టేరు గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు మజ్జిగ అందజేశారు. కర్రి వేణుబాబు, మేడపాటి చంద్రమౌళీశ్వర రెడ్డి, కర్రి వెంకటనారాయణ రెడ్డి, నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ దివంగత నాయకులు, మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9వ సంవత్సరానికి పెద్దగా నివాళులు అర్పించాలని ఆచంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారు ఒక అభిమానులు కూడా తండ్రి ఎత్తున ఈరోజు ఆయన పెరిమేట నుంచి కూడా ప్రతి విగ్రహం దగ్గర కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఒక ఆశాజ్యోతి, బడుగు బలైన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు, ఇటు ఇళ్ల స్థలం కానీ, ఇల్లు కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఏ రంగాన్ని కూడా ఆయన విస్మరించకుండా పేద ప్రజల కోసం ఎంతో కృషి చేసి సంతోషం చేస్తే నిర్మాణ సమాధానం అందించడం మనందరికీ కూడా లోటు. ఒక మనిషి లేకపోయేటప్పుడు భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎలా ముక్కలైపోయిందో, ఒక మనిషి లేకపోవడం దీనికి కారణం. ఈరోజు ఆయన ఒక ఆశయాన్ని మనం సాధించుకుంటూ ప్రజలందరికీ కూడా ఆయన ఏ అయితే చేయాలనుకున్నారో కార్యక్రమాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏం చేయట్లేదు కాబట్టి మళ్ళీ మనందరం ఆయన ఆశయాల కోసం పనిచేసినప్పుడే దానికి పూర్తి నివాళులు ఉండటం తప్ప, చిరకాలం ఆయన ఎన్ని తరాలు మారినా కానీ ఆయన ఇప్పుడు ఈ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ప్రతి గుండెల్లోనే ఆయన ఉంటారని తెలియజేస్తుంది. పెనుమంటల మండలం మాట్టేరు, పొలమూరు, మామిడూరు, బ్రహ్మచెరూరు, నెలమూరు గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కోసి స్వీట్లు పంచారు. ప్రయాణికులకు మొక్కలు పంచిపెట్టారు. పొలమూరు గణపిరెడ్డి శ్రీనివాసరావు సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. షేక్ అలీ, వరికుడి దుర్గసాయి, చిరంజీవి, ఎర్రం శెట్టి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
పేపర్ లేదు స్వామి. ఈరోజు ఆచండ నియోజకవర్గంలో 52 గ్రామాలు ఉన్నాయి. 52 గ్రామాలకు గాను రాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు 30 గ్రామాల్లో తిరగడం జరిగింది. 30 కేకులు కట్ చేయడం జరిగింది. ఇంకా నైట్ 12 వరకు కూడా మిగతా గ్రామాలు కూడా పూర్తి చేస్తాం. ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కేకులు కట్ చేయడం జరుగుతుంది. అలాగే చిన్న సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల దుప్పట్ల పంపిణీ, కొన్ని చోట్ల మొక్కలు పంపిణీ, కొంతమంది వృద్ధులకి బియ్యం పంపిణీ, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత జన సైనికులంతా ఉత్సాహంగా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని పుట్టినరోజుని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. ఈ పండుగ వాతావరణంలో చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో 2500 నుంచి 3000 వరకు వైట్ రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరికి నేరుగా నగదు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడము, ఉచితంగా మహిళలందరికీ గ్యాస్ బండ ఉచితంగా ఇవ్వడం అనే పథకం కానీ, మహిళా సోదరులందరికీ కూడా చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడం అనే అంశం కానీ, బీసీలకి 1967 అక్కడ జనాభా ప్రాతిపదికన కొంతవరకు రిజర్వేషన్ ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికీ 70 సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చి ఇప్పటికీ బీసీలు ఇంకా వెనకబడే ఉన్నారు. వాళ్ళందరికీ జనాభా ప్రాతిపదికన 5 అంతకుమించి ఎక్కువ రిజర్వేషన్ కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోరాడతానని చెప్పి హామీ ఇవ్వడం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇలా అద్భుతమైన సిద్ధాంతాలతో మా పవన్ కళ్యాణ్ గారు జనాభాకి వచ్చారు. ఖచ్చితంగా ప్రజలు మనల్ని పొందుతారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి ఆయన మాట ప్రకారం మేనిఫెస్టోలో అయితే ఏ విషయాలు అయితే పెట్టారో అన్నీ కూడా హామీ ఇచ్చి అన్ని హామీలు నెరవేర్చి ఆయన ప్రజలు మనల్ని పొందుతారని, ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకుంటారని జనసేన ఆచరణ జనసేన కార్యకర్తలందరి తరఫున మనం చేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ తమ్ముడు హరికృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా గణపవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్న సమాధానం జరిపారు. గణపవరం ఎస్ఐడి హరికృష్ణ బదిలీ కాగా ఆయన స్థానంలో కె శివనారాయణ బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ బ్రాంచ్ నుండి బదిలీపై ఆయన వచ్చారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గణపవరం చేపల ప్యాకింగ్ ఐస్ ఫ్యాక్టరీలో చేపల ఎగుమతులపై తనిఖీ నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరుపుతున్న చేపలకు ఫార్మాలిన్ వాడుతున్నారనే వదంతులపై ఈశాన్య రాష్ట్రాల నుండి చేపల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మత్స్యశాఖ ఎంపీఓ రాజేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం కొరిమిలి గ్రామంలో సహకార సంఘం దగ్గర ఉన్న శ్రీ గీతా మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిపారు. మందిరంలో ఏర్పాటు చేసిన కృష్ణుని విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించి పూజాదికారులు జరిపారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు భగవద్గీత పారాయణం చేశారు. భక్తులకు అన్న సమారాధన జరిపారు. ఈ తనిఖీలో సుమారు 4 కోట్ల విలువైన లెవీ సేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన బియ్యం 238 టన్నులు మాయమైనట్లు నిర్ధారించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో తాడేపల్లిగూడెంలోని తూనికలు కొలతల శాఖ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ తనిఖీలు ఏలూరు నుండి వచ్చిన విజిలెన్స్ బృందం పరిశీలన చేసింది. తమకు అందిన పక్కా సమాచారంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. రైస్ మిల్లును లారీను సీజ్ చేసి కలెక్టర్ స్పెషల్ కోర్టులో నివేదిక ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
సమాచారం వచ్చింది, ఏదో పీడిఎస్ రైస్ ఏదో మిక్స్ ఇస్తుందిమని. శ్రీనివాస ఆగ్రో ప్రోడక్ట్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ అగ్రహారం రైస్ మిల్ తాడేపల్లిగూడెంలో, దాని ప్రకారం డిఎస్ఓతో పాటు డిఎం గారు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టరు, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టరు, ఏఎస్ఓలు, డీటీలు మొత్తం బ్యాచ్గా వచ్చి ఎంక్వైరీ చేసి మొత్తం ఎంత స్టాక్ ఉంది, ఏమిలా డీటెయిల్స్ తీసుకుంటే వ్యత్యాసం ఉంది మనకి భౌతిక నిల్వలకి, రిజిస్టర్ ప్రకారం ఉన్న నిల్వలకి. బియ్యం ఏ రిజిస్టర్ అంటే సిఎంఆర్ స్టాక్లో ఉన్న దాంట్లో, ధాన్యంకి 173 క్వింటాల వేరియేషన్ ఉంది. అలాగే బి రిజిస్టర్లో సొంత ప్యాడి పెట్టుకున్న దాంట్లో ధాన్యంలో 238 క్వింటాలు తక్కువ ఉంది, బియ్యం వచ్చి 63 క్వింటాలు తక్కువ ఉంది, నూకలు వచ్చి 87 క్వింటాలు తక్కువ ఉంది. దాని విలువ మొత్తం లెక్క పెట్టే 4,76,000 మొత్తం కమాడిటీ మనం సీజ్ చేసి కలెక్టర్ గారికి కేసు లెవి ఆర్డర్ కింద ఉల్లంఘిస్తున్నారు రూల్స్ కింద ప్రొవిజన్స్ కింద అని కలెక్టర్ గారికి రిపోర్టు సమర్పిస్తున్నాం. దాంతోపాటు ఒక లారీ కూడా రైస్ మిల్లో ఉంది, లోడ్ చేసి వేరే గోపాలపురంకి పంపించాలని ఆ లారీ కూడా సీజ్ చేశాం. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటే, ఇటీవల కురిసిన వర్షాలు వరదల కారణంగా కూరగాయలు తొట్టు కొట్టుకుపోయాయి, దీంతో వీటి కొరత తీవ్రంగా ఏర్పడింది. కూరగాయల పంటలు పండే ఈ సీజన్లో కూడా వీటి ధరలు తీవ్రంగా పెరిగిపోవడంతో సామాన్యులకు శిరోభారంగా మారింది. ఏం కొనలేం తినలేమన్నట్లుగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. తాడేపల్లిగూడెం, నల్లజిల్ల మండలాలతో పాటు మన జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో కూరగాయల తోటలు పెద్ద ఎత్తున పెంచారు. వరదల కారణంగా ఈ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రభావం ధరలపై పడింది. దీంతో కిలో వంకాయలు 60 రూపాయలకు ఎగబాకాయి. నిత్యం వినియోగించే ఉల్లి కూడా కిలో 15 దాటి విక్రయిస్తున్నారు. సీజన్ గా పండే కూరగాయలు కూడా తీవ్రంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఇది వినియోగదారులకు తీవ్ర భారంగా మారింది. భీమవరం రూరల్ మండలం దిరుసుమరు గ్రామంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ తిరుమాని ఏడిగొండ్ల ఆధ్వర్యంలో దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని చిన్నపేట, పెద్దపేటల్లో వేరువేరుగా ఆయన చిత్రపటానికి స్థానిక నాయకులు, అభిమానులు పూలమాలతో నివాళులర్పించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రాజశేఖర రెడ్డిదే అన్నారు. అలాగే గ్రామ వైసీపీ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోళ్ల బాలకృష్ణ, రేవు పూర్ణచంద్రరావు, జాన్ కెనడీ, జోషఫ్ రవికుమార్, మైలాపత్తుల పండు, నందిని శ్యాంబాబు, వర్ధనపు సుందర్రావు, సంపత్ కుమార్, కిల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక సమస్యలు, ఆ రోజు 9 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి, 9 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఆ రోజు అప్లాంట్ ఏరియా కానీ మన ఏరియా కానీ ఎక్కడైనా కానీ ఉచిత విద్యుత్ మీద పచ్చ సంతకం పెడతానని ఏకైక ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాడంటే ఒక జగన్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. ఎందుకంటే అప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడికి బుద్ధి వచ్చేలా చెప్పి ఈ రాష్ట్రానికి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చెప్పని కార్యక్రమాలు కూడా చేసి రాష్ట్రంలో 9 సంవత్సరాలు అయినా ఆయన ఈరోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ప్రజలు ఎవరు మర్చిపోరని తెలియజేస్తున్నాం. మరి ఇంతటి చక్కటి కార్యక్రమం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతి వేడుకలను భీమవరం నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భీమవరం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ నివాసంలో వైసీపీ నాయకులతో కలిసి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా పేదల పాలిటి పెన్నిదిగా పాలించాలని అన్నారు. పార్టీలకు, కుల మతాలకు అతీతగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలాగా పనిచేశారని కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర విభజన విభాగ కార్యదర్శి పేర్చల విజయనరసింహబాబు, నాయకులు కోడే యుగంధర్, గూడూరి ఉమాబాల, తాతరాజు, పేర్చల సత్యనారాయణ రాజు, కోమటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు
రాజశేఖర రెడ్డి. అభిమానం ఉందా ఆయన మీద? ఆయన ప్రజల గుండెల్లో ఎలా ఉండిపోయాడు, స్థిరస్థాయిగా ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా ఆయన అలాగే ఉంటాడు అన్న దానికి ఉదాహరణగా చెప్తున్నాను. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు, అందరూ నా ప్రజలు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని నిరంతరం ఆలోచించినవి. దాంట్లో భాగంగానే శాచురేషన్ పద్ధతి, ప్రతి పేదవాడు కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక మధ్యతరగతి ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అంది. అటువంటి మధ్యతరగతి ప్రజలను కూడా విలో ప్రావర్టీలోకి తీసుకురావడానికి అంతకుముందు ఏదో 30,000 40,000 ఎన్నో ఎన్నో చెప్పినవి చెప్పనివి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆకాంక్షించిన మహావ్యక్తి, ప్రజల్ని తన కన్న పెట్టల కన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి చేసిన కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి వాళ్ళకి కూడా ఒక మార్గదర్శకంగా నిలబడ్డాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక ఆరోగ్యానికి సంబంధించి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతుందంటే దేశవ్యాప్తంగా దానికి మరి స్ఫూర్తి ప్రదాత ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి కాంస విగ్రహానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీ నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, జడ్పీటీసీ సాగా ప్రసాద్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. వైఎస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యం, గొలుగురి మునిరెడ్డి, బొక్క వెంకటలక్ష్మి, అర్జున్రావు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే క్రమశిక్షణతో కూడుకున్న శిక్షణ ద్వారా ఉద్యోగాలు సాధించగలమని జిల్లా కలెక్టర్ కార్తిక మిశ్రా అన్నారు. రంపచోడవరంలో గిరిజన ఉపాధి శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మగడ్డ చినరాజప్ప, ఎస్పీ విశాల్ గున్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన యువతకు ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. స్థానిక శాసనసభ్యురాలు పంతులు రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓలు నిశాంత్ కుమార్, అభిషేక్, సబ్ కలెక్టర్ వినద్ కుమార్, సిఆర్పిఎఫ్ 32 42 కమాండర్స్ ప్రసన్న కుమార్, రామకృష్ణన్, రంపచోడవరం ఏఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీషియల్స్ అండ్ మెన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎమ్మెల్యే వారికి, వేడికను అలంకరించినటువంటి అధికారులు, అనధికారులు అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడ సెలెక్ట్ అయి వచ్చినటువంటి యువతులందరికీ, లేడీస్ అండ్ జెంటిల్మెన్ మిగతా వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే మీ ముందు ఎస్పీ గారు మాట్లాడారు. ఆయన అన్నటువంటి మాటల్లో ఒకటి చాలా నాకు కూడా గుర్తొచ్చింది. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎక్కడైనా క్రమశిక్షతో ఒక ధ్యేయం కోసం పనిచేసినప్పుడు, సెలెక్షన్ అయినప్పుడు నెక్స్ట్ లెవెల్ దాటమా ఆ యూనివర్స్ గా మీరు ఎఫర్ట్ పెడతా ఉంటే మీకు ఇంకా 3 స్టేజ్లు ఉన్నాయి. ఆ 3 స్టేజ్లు మీరు దాటాలి. ఇక్కడ 1400 మంది సెలెక్ట్ అయ్యారనేసి ఓఎస్డి చింతూరు వారు చెప్పారు. 1400 మందికి 50-55,000 మంది సెలక్షన్ ప్రాసెస్ లో ఉన్నట్టు, 55,000 మందికి జాబ్లు వస్తాయి. 30 దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 9వ వర్ధంతిని ఆదివారం కోనసీమలో ఈ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలమ్మ చెరువుగట్టు దగ్గర ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మంది ప్రాణాలు నిలబెట్టిన ప్రాణదాత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన సేవలను కొనియాడారు. Thank you.
ఈనాటి బంగారు మాట తాత్కాలికంగా లాభం చేకూర్చిన చెడు ఆలోచనలు ఎప్పుడు దుష్ఫలితాలనే కలిగిస్తాయి. హాక్స్లీ ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.